చెందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో గల పోలీస్ అమరల స్తూపం వద్ద చెందుర్తి మీడియా సహకారంతో ప్రకృతి ప్రకాశ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా డ్రోన్ కెమెరా ద్వారా సీడ్స్ లింక్స్ స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ఆర్గనైజర్స్ ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్, ఎఫ్ఆర్ఓ వేణుగోపాలరావు, చెందుర్తి సీఏ మొగిలి, ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, గ్రామ సర్పంచు దప్పుల లక్ష్మి, ఎస్ఏలు సునీల్, మహేష్, ఎంపీటీసీ రమేష్రావు, మండల కోఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, చెందుర్తి జర్నలిస్టులు పాల్గొన్నారు. అంటే మనం మోషన్ ఇస్తాం సార్, మోషన్లో అది 100 మీటర్స్ కవర్ చేస్తుంది సార్. దగ్గరికి రాలేదు సార్. సార్ అది మనం డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ సార్ 500 సీట్స్, 100 మీటర్స్ కూడా డ్రాప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ప్రెస్ క్లబ్ మళ్ళీ ప్రకృతి ప్రకాష్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ సీడ్లింగ్స్ని ఫారెస్ట్ ఏరియాస్లో మనము స్ప్రే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు 60,000 సీడ్స్ వరకు స్ప్రే చేస్తున్నారు. ఇది డ్రోన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లానే ఇంకా ముందు రోజులో ఆల్మోస్ట్ 2 లాక్స్ వరకు ఈ సీడ్లింగ్స్ ఏముంది అన్ని ఖాళీ ప్లేసెస్లో డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తారు. సో ఇది వర్షం వచ్చిన తర్వాత ఆ సీడ్లింగ్స్ ఏముంటుంది అది ఓపెన్ అయ్యి దాని ద్వారా మొక్కలు వస్తుంది. సో అందరూ కూడా ఇది మన హరితహారం ప్రోగ్రాం భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మన జిల్లా పోలీస్ స్టేషన్స్లో కూడా హరితహారం ప్రోగ్రాం భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మనము మొక్కలు నాటాం. సో అట్లనే మిగతా వేరే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ ప్లేసెస్ ఉంది అక్కడ కూడా మన ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్ ద్వారా మొక్కలు నాటడం జరిగింది. సో అందరూ కూడా మొక్కలు నాటాలి, మన గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను.